నమస్కారం. నేను మీ బ్రహ్మిణి మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేసానండి. సో ఇవాళ నేను మీ అందరితో ఒక మంచి హోమ్ రెమెడీ షేర్ చేస్తానండి. అది దేనికోసం అంటే పింక్ లిప్స్ ఎలా మనం పింక్ లిప్స్కి ఎలా ఉండవచ్చో, ఎవరి అయితే చాలా బ్లాక్గా లిప్స్ ఉన్నాయా బ్రౌన్గా లిప్స్ ఉన్నాయా వాళ్ళకు పింక్ లిప్స్ కావాలా, అలాగే ఎవరిదైనా పొడి పెదవులు ఉన్నాయా, డ్రై లిప్స్ ఉన్నాయా, చాప్ లిప్స్ ఉన్నాయా, లిప్స్ నుండి రక్తం కారడం, క్రాక్ లిప్స్ పైన క్రాక్ రావడము అలా ఏమన్నా ఉందా? సో నేను ఇవాళ చెప్పే రెమెడీ అనేది చేసుకోండి. ఓన్లీ 2 స్టెప్సే, స్క్రబ్బింగ్ అండ్ ఒక మంచి బామ్ అన్నది చేసుకుందాం. లిప్ బామ్ అన్నది చేశాను, చాలా చాలా బాగుంటుందండి. మీ లిప్స్ అన్నది నేను చెప్పినట్టు కనుక ఇది చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీకు ఎంతటి నలుపు లిప్స్ అయినా సరే అది పింక్గా అవ్వాల్సిందే ఈ రెమెడీ వల్ల. మై ఇక్కడ కొంతమందికి సైడ్లో కూడా బ్లాక్గా అవుతుందండి లిప్స్ దగ్గర, అది కూడా వెళ్ళిపోతుంది. పింక్ లిప్స్ అన్నది అవుతుంది, పింక్ లిప్స్తో పాటు సాఫ్ట్గా అవుతుందండి లిప్స్. చాలామంది డ్రై లిప్స్తో బాధపడుతూ ఉంటారు ఈ సమస్యతో, ఊరికే డ్రైనెస్ లిప్స్ అవ్వడం, చాప్ లిప్స్ అవ్వడము. సో అలాంటి సమస్య వాళ్ళు కూడా ఈ రెమెడీ అనేది చేసుకుంటే చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. మనం ఎన్నో లిప్ బామ్స్ మార్కెట్ నుండి తెచ్చుకుంటాము, చాలా చాలా కాస్ట్లీ లిప్ బామ్స్ కూడా ఉంటుంది. అప్లై చేసుకున్నంతసేపు చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది, కొద్దిగా సేపు కాగానే మళ్ళీ అదే డ్రై లిప్స్, అదే ప్రాబ్లం. ఈ నేను చెప్పే రెమెడీ అలా అస్సలు ఉండదు. ఫస్ట్ స్టెప్లోనే మీకు డెడ్ స్కిన్ సెల్స్ అన్ని తొలగించేస్తుంది లిప్స్ దగ్గర నుండి, డెడ్ స్కిన్ అన్నది వెళ్ళిపోయి, సెకండ్ స్టెప్ ఆ బామ్ వల్ల లిప్స్ ఇప్పుడు సాఫ్ట్గా ఉంటుంది. అలా ఏం కాదు, అది అప్లై చేసినప్పుడే సాఫ్ట్ ఉంటుందని. ఈ రెమెడీ మీరు చేసుకుంటూ వెళ్తే మీ లిప్స్ ఎప్పటికీ సాఫ్ట్గానే ఉంటాయి అండ్ పింక్ లిప్స్ అన్నది కూడా తొందరగా వస్తుందండి. ఇది ఒక ఇన్స్టెంట్ రెమెడీ. సో ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా పొడివి పెదవుల గురించి సమస్య ఉందా, మీరు బాధపడుతున్నారా, ఎన్ని యూస్ చేసినా కానీ మళ్ళీ అదే పెదవులు, డ్రై లిప్సే, అలాగే రక్తం కారడము అండ్ బ్లాక్ లిప్స్ ఉండడం, ఏమీ బాధపడకండి. ఈ 2 స్టెప్స్ చేసుకోండి, చాలా బాగుంటుంది. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే చేశానండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. తప్పక మీరు థ్యాంక్స్ చెప్తారు, అక్క ఎంత బాగా హోమ్ రెమెడీ చెప్పారు అని. ఎందుకంటే నేను నా లిప్స్ పైన కూడా అలాగే యూస్ చేస్తానండి, తప్పక ట్రై చేయండి. సరే ఫ్రెండ్స్, సో ఆ 2 స్టెప్స్ ఏంటి దేంతో అనేకంటే ముందు, మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తే నేను ఎప్పుడెప్పుడు వీడియోస్ పెడుతున్నాను మన ఐ మినిస్టర్ ఛానల్లో, మీకన్నది ఆటోమేటిక్లీగా నోటిఫికేషన్ వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మరి సాఫ్ట్ పింక్ పెదవులు, సాఫ్ట్ పింక్ లిప్స్ మనకు ఎలా దొరుకుతుంది, ఈ 2 స్టెప్స్ ఏంటి, మరి ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చూసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా మనం తీసుకోవాలి, మనకు కావాల్సింది బీట్రూట్ అండి. బీట్రూట్ స్మాల్ పీస్ తీసుకున్నాను అలా సన్నగా కట్ చేసుకొని. ఆ బీట్రూట్ పీస్ పైన మనకు ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలండి, అదేంటంటే షుగర్. ఓకే, క్రష్ షుగర్ కాదు, నార్మల్ షుగర్ ఉంటుంది కదా అదే షుగర్ దానిపైన అలా వేసుకోవాలి. అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్ దీంట్లో యాడ్ చేయాలి అంటే కోకోనట్ ఆయిల్, ఏదైనా కోకోనట్ ఆయిల్ అనేది అలా ఫ్యూ డ్రాప్స్ దానిపైన బీట్రూట్ షుగర్ పైన అలా వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది రెడీ చేసుకున్న మనం ఈ బీట్రూట్ షుగర్ అండ్ కోకోనట్ ఆయిల్తో మనం స్క్రబ్ చేయాలి లిప్స్ పైన, అది ఎలా అనేది చూపిస్తాను. ఓకే, సో మీ లిప్స్ పైన ఏదైనా లిప్స్టిక్, ఏదైనా లిప్ బామ్ ఉందా ముందుగా అది క్లీన్ చేసుకోండి ఏదైనా టిష్యూ వైప్స్తో. ఓకే, సో నేను కూడా క్లీన్ చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బీట్రూట్ స్క్రబ్ అనేది లిప్స్ పైన అలా స్క్రబింగ్ చేయాలండి. ఈ బీట్రూట్లో ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి పింక్ లిప్స్ అవ్వడానికి, అండ్ ఇట్స్ న్యాచురల్ బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎటువంటి డార్క్ లిప్స్ అయినా కానీ పింక్గా మారడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ న్యాచురల్ రెడ్ కలర్ ఉంటుంది కదా బీట్రూట్, సో ఆ రెడ్ కలర్ మన లిప్స్ పైన ఒక స్టెయిన్లా ఉండిపోయి చాలా మంచి పింక్ లిప్స్ వస్తాయండి. అలాగే మీరు స్క్రబ్ చేసుకోండి, ఈ స్క్రబింగ్ వల్ల డెడ్ స్కిన్ని తొలగించేస్తుంది, షుగర్ ఎక్స్ప్లాయిట్ చేస్తుంది, నరిష్ చేస్తుంది, బీట్రూట్ పింక్గా చేస్తుంది, అండ్ కోకోనట్ ఆయిల్ కూడా చాలా మంచి మాయిశ్చర్ ఇస్తుందండి మీ లిప్స్ పైన. ఇలా స్క్రబింగ్ అనేది ఒక 5 to 10 మినిట్స్ చేసుకోండి, ఎక్కువగా టైం ఉంటే 10 మినిట్స్ చేసుకోండి, లేదంటే తప్పనిసరిగా 5 మినిట్స్ అయితే ఈ స్క్రబింగ్ మాత్రం చేసుకోండి. ఎటువంటి అలా
కార్నర్స్ లో బ్లాక్ గా ఉంటుంది కదా, అలా ఎటువంటి బ్లాక్ అయినా సరే ది స్క్రబింగ్ వల్ల కూడా డెడ్ స్కిన్ ని తొలగించేస్తుందండి. ఓకే, నేను మాత్రం 5 మినిట్స్ స్క్రబ్ చేసుకున్నాను. ఈ రెమెడీ అనేది మీరు వన్స్ ఇన్ అ వీక్ చేసుకోండి, లేదంటే 2 టైమ్స్ ఇన్ అ వీక్ తప్పక ఈ స్టెప్ 1 అనేది ఫాలో కండి. ఇది స్టెప్ 1 మనం చేసుకుంటున్నాము స్క్రబింగ్. ఓకే, స్క్రబింగ్ అయింది కదా, 5 మినిట్స్ ఒక వాటర్తో నేను వాష్ చేసుకున్నాను అంతే. సెకండ్ స్టెప్ వచ్చేసి నేను ఇక్కడ తీసుకుంటున్నాను కొద్దిగా బీట్రూట్ స్మాల్గా కట్ చేసుకున్న పీసెస్, దాన్ని మిక్సీ గ్రైండర్లో వేసానండి. దీన్ని పేస్ట్లా చేసుకుంటున్నాను. ఓకే, పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని స్ట్రెయినర్లో స్ట్రెయిన్ చేసి బీట్రూట్ జ్యూస్ అనేది తీస్తానండి. ఎవరైతే తెలుసో బీట్రూట్ జ్యూస్ ఎలా తీయచ్చో వాళ్ళకు వెరీ గుడ్ అండి. తెలియని వాళ్ళకు మళ్ళీ చూపిస్తున్నాను. బీట్రూట్ జ్యూస్ అనేది నేను అలా స్ట్రెయినర్తో తీస్తున్నానండి. ఓకే, సో నాకు కావాల్సింది బీట్రూట్ జ్యూస్. ఓకే, సో అలా బీట్రూట్ జ్యూస్ అనేది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఒక లిప్ బామ్ అనేది రెడీ చేసుకుందామండి. అది ఎలా అంటే, ముందుగా ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ తీసుకున్నానండి, నెయ్యి. ఓకే, అండ్ దీంట్లో ఇప్పుడు నేను యాడ్ చేస్తాను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బీట్రూట్ జ్యూస్. ఓకే, ఇది మిక్స్ అనేది చేసుకోండి. ఓకే, మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఒక మంచి లిప్ బామ్ అనేది రెడీ అవుతుందండి. ఇది మీరు ఎవ్రీడే నైట్లో మీ లిప్స్ పైన అప్లై చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఘీ అనేది మీ ఎటువంటి చాప్ లిప్స్ ఉన్నా కానీ అవి తొలగించేసి లిప్స్ని చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంచుతుంది. తప్పనిసరిగా ఈ లిప్ బామ్ అనేది రెడీ చేసుకొని స్టోర్ చేసుకోండి. ఒక 1 వీక్ వరకు మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి ఈ లిప్ బామ్ అనేది. ఓకే, సో ఆ స్క్రబింగ్ తర్వాత ఇప్పుడు నేను మనం రెడీ చేసుకున్న ఈ లిప్ బామ్ అనేది నేను నా లిప్స్ పైన అప్లై చేసుకుంటున్నానండి. మీరు ఈ లిప్ బామ్ అనేది డే టైంలో కూడా అప్లై చేసుకోవచ్చు, మోస్ట్లీ నేను నైట్ టైంలో అప్లై చేసుకుంటానండి. ఓకే, నైట్ టైంలో ఎవ్రీడే మీరు ఈ లిప్ బామ్ అనేది అలా అప్లై చేసుకోండి. అంతే, అప్లై చేసుకొని పడుకోండి, నెక్స్ట్ డే మీరు వాష్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మీ లిప్స్ ఎప్పటికీ సాఫ్ట్గా స్మూత్గా అవుతాయి అండ్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం దీంట్లో యూజ్ చేసిన ఘీ అనేది లిప్స్ని చాలా మంచిగా మాయిశ్చర్ చేసి పెడుతుంది. ఎన్ని అవర్స్ వరకైనా కానీ ఆ డ్రైనెస్ అనేది ఉండదు. లిప్స్ పైన ఘీ కనుక అప్లై చేసుకుంటే, నెయ్యి కనుక అప్లై చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ పగుళ్ళు అస్సలు రావు. ఇది న్యాచురల్ లిప్ బామ్ అనుకోండి. ఓకే, సో మనం ఇది బీట్రూట్ జ్యూస్ అండ్ ఘీతో చేసుకున్న న్యాచురల్ లిప్ బామ్ మీ లిప్స్ పైన అప్లై చేసుకుంటే మీ లిప్స్ ఎల్లప్పుడూ సాఫ్ట్గా పింక్గా స్మూత్గా అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, సో నేనైతే అప్లై చేసుకున్నాను, మీరు కూడా అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, స్టే సేఫ్, లవ్ యూ ఆల్.